హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ. ఇదిగో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ఇన్సులిన్ మొక్క. ఇది మా ఇంట్లో ఉందన్నమాట. ఇది 5 ఇయర్స్ బ్యాక్ మా డాడీకి ఎవరో ఇచ్చారనమాట. అప్పుడు డాడీకి షుగర్ ఉండింది, అప్పుడు డాడీకి ఇచ్చారనమాట ఇన్సులిన్ మొక్క. రోజుకు ఒక ఆకు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పారు. 5 ఇయర్స్ నుంచి ఇది ఉందన్నమాట. ఫస్ట్లో డాడీ తీసుకునేవారు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఏంటంటే పరకడుపున, అంటే ఏమి తినకుండా తినక ముందు ఫస్ట్ ఇది ఒక ఆకు అనమాట తీసుకునేవాళ్ళు. ఇది చాలా పెద్దది ఉండేది, అంటే ఇది బాగా స్ప్రెడ్ అయిపోయి పెద్దది బుషీగా అయిపోతుంది అనమాట. దానివల్ల ఈ పక్కన ఉన్న నిమ్మ మొక్క కూడా అసలు పెరిగేది కాదు. మొన్న కూడా వర్షాకాలంలో ఫుల్గా పెరిగిపోతే దాన్ని తీసేసామన్నమాట. తీసేస్తే చిన్న పక్కన చిన్న దుంపలా ఉంటాయి అనమాట, అవి మళ్ళీ మొక్కల్లా వచ్చేసాయి. ఇవి ఆ మొక్కలు చిన్న చిన్న దుంపలు తీసి వేరే వేరే దగ్గర వేసాం అనమాట. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారనమాట, ఇది ఇన్సులిన్ మొక్క అనగానే మాకు కూడా ఇవ్వండి అనేసి అడిగి తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా ఒక్కొక్క అడుగుతూ ఉంటే. చూసారా ఈ లీఫ్ చూడండి, అది మనం మిగిలిన వీడియోస్లో చూసిన ఆకులాగే ఉంది కదా, వాళ్ళు కూడా ఇన్సులిన్ మొక్క అనే చెప్పారు. కానీ ఏంటంటే ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఏంటంటే డాడీ ఏమో చాలా డైట్ కంట్రోల్ అనమాట, మనకి డయాబెటీస్ వాళ్ళు అది తినకూడదు ఇది తినకూడదు అలా చెప్తూ ఉంటారు కదా, ఏవైతే డాక్టర్ చెప్తారో అలా ఫాలో అయిపోతారు. అలా ఫాలో అయిపోతారు ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. మరి ఆ డైట్ వల్ల లేకపోతే ఈ ఆకు తినడం వల్ల అయితే నాకు ఖచ్చితంగా నేను చెప్పలేను. మ్యాక్సిమం ఆయనకి కంట్రోల్లోనే ఉంటుంది. అయితే ఇదిగో ఇది చూసారు కదా ఈ ప్లాంట్ అనమాట, అసలు చాలా ఎక్కువ పెరిగిపోతుంది. నేను ఈ వీడియోస్ చూశానని చెప్పాను కదా, అంటే ఈ మొక్క గురించి, ఇన్సులిన్ మొక్క. ఒక్క రోజుకి ఒక ఆకు తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు అని ఒక థంబ్నైల్, రోజుకు ఒక ఆకు తినడం వల్ల టాబ్లెట్స్ మానేయచ్చు ఒక థంబ్నైల్, ఈ ఒక్క ఆకుతో డయాబెటీస్ దూరం అని ఇంకో థంబ్నైల్, ఇలా చూశానన్నమాట. చూస్తే అదే వాళ్ళందరూ చూపించిన ఆకు ఇదే అనమాట, ఈ మొక్క గురించే చెప్తున్నారు. అయితే దాని కింద కామెంట్స్ కూడా నేను చూశాను. కామెంట్స్లో అంటే చాలామంది అడుగుతున్నారనమాట, నిజంగా ఈ ఆకు తినడం వల్ల తగ్గిపోతుందా అని కొందరు అడుగుతున్నారు. కొందరు మా ఇంట్లో ఉంది అని కొందరు చెప్తున్నారు. నేను 600 పెట్టి అమెజాన్లో కొన్నాను అని కొందరు చెప్తున్నారు. నేను 300 పెట్టి అక్కడ నర్సరీ కొన్నాను కొందరు చెప్తున్నారు. మా అమ్మగారికి డయాబెటీస్ ఉంది, ఇది ఎక్కడ దొరుకుతుందో ప్లీజ్ చెప్పరా అని రిక్వెస్ట్ చేస్తున్నారు కొందరు. నాకు డయాబెటీస్ ఉంది, ఇది ఎక్కడ దొరుకుతుందో ప్లీజ్ చెప్పరా అని కొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా ఓన్లీ ఆకు తినడం వల్ల డయాబెటీస్ తగ్గిపోతుంది అన్నది మాత్రం నిజం కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ కొంతవరకు మరి ఏమైనా కంట్రోల్ చేస్తుందేమో నాకు తెలీదు. ఇగో ఇది మా అవుటర్ ప్లేస్ అనమాట. దీని నిండా చాలా మొక్కలు ఉన్నాయి చూసారు కదా ఇందాక, కరివేపాకు మొక్క, అలాగే జామ మొక్క, మామిడి మొక్క, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఓపెన్ స్పేస్ ఉంటే మనం అన్ని మొక్కలు వేసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ అంటే లేకపోతే మనకు ఉంటే బాగుంది అనుకుంటాం. కానీ ఇక్కడ చూసారు కదా ఎంత చెత్త చెదారం అంతా ఉంది. మా హౌస్ ఏంటంటే అటువైపు ఒక అపార్ట్మెంట్, ఇటువైపు ఒక అపార్ట్మెంట్, మధ్యలో ఇండివిజువల్ హౌస్ ఉందన్నమాట. మొత్తం అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త మొత్తం ఇందులోనే వేస్తారు. అపార్ట్మెంట్ అంటే తెలుసు కదా, ఒక 10 ఇళ్ళు 12 ఇళ్ళు అలా చాలా ఎక్కువ ఇళ్ళు ఉంటాయి. కాబట్టి ఎవరు వేస్తారో తెలీదు, ఎవరిని అడితే మాకు తెలీదు అంటారు. కానీ అందులో వచ్చి పడుతూనే ఉంటాయన్నమాట. చూసారు కదా అన్ని కవర్స్, ఇంటి నిండా కవర్స్, ఇవన్నీ ఉన్నాయి. అంటే మెయింటెనెన్స్ మనం మనిషి పెట్టి చేద్దాం అన్నా కూడా అంటే విరక్తి కలిగిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు వీలేసిన చెత్త చెదారాలన్నీ మనం ఏరుకోవడం ఏమిటి, అంటే ఎవరికి వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఎందుకంటే మన ఇల్లు ఎలా నీట్గా ఉంచుకోవాలనుకుంటున్నాం, మన సరౌండింగ్స్ కూడా అలాగే నీట్గా ఉంచుకోవాలనుకోవాలి. కానీ మన పక్కింట్లో వేసేస్తే మనం ఇల్లు నీట్గా ఉందనుకోవడం ఎంత మూర్ఖత్వం. ఇక్కడ సమ్మర్ కదా, సమ్మర్ కాబట్టి ఇవన్నీ ఇలా ఉన్నాయి. అదే మనకి రైనీ సీజన్లో అయితే మొక్కలు చాలా ఇంత ఎత్తుకి ఎదిగిపోయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ కరివేపాకు మొక్క చూసారు కదా, చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. ఇది మెయింటెనెన్స్కే చాలా ఖర్చు అవుతుంది. ఇది అస్తే మనం ఎప్పటికప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం పర్వాలేదు, ఎక్కువ మొక్కలు అవి రావు, పిచ్చి మొక్కలు అవి రావు. ఇదిగో ఇది ఉన్నాయి కదా, ఇది కాదు, ఇది ఇన్సులిన్ ప్లాంట్ కాదు, కానీ చూడడానికి అలాగే ఉంది. అదనమాట సంగతి. ఇగో ఇక్కడ మా ఇంట్లో అయితే చాలా ఉన్నాయి, ఎవరికి కావాల్సిందో అలా హ్యాపీగా ఇచ్చేస్తాము తీసుకోవచ్చు. ఎందుకంటే అది అయిపోయేది కాదనమాట, ఒకటి తీసేస్తుంటే ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇదిగో ఇక్కడ జామ మొక్క కూడా ఉంది, ఆకులతో మేము కషాయం పెట్టుకుంటూ ఉంటాం. జామాకు కషాయం తాగితే మంచిదని మన కాదరవర్రి గారు చెప్పారు కదా. ఇవన్నీ ఏంటంటే ఎంత నిజం ఉంటుందో తెలీదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చెడు అయితే జరగదు కాబట్టి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు మేధావులు చెప్తున్నారు కాబట్టి మంచి జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు కానీ చెడు జరగదు కాబట్టి మనం
వాడడంలో తప్పు లేదనుకుంటున్నాను నేను. అయితే ఈ ఆకు కోసం కదా ఈ ఆకు చూపిస్తాను. అదే అనమాట, అదే ఆకు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అదే ఎవరికైనా కావలిస్తే ఫ్రీగా హ్యాపీగా తీసుకోవచ్చు. స్టే ట్యూన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం చూసారు కదా ఆ మొక్కని, అది మన అదే మిగిలిన వీడియోస్లో ఉన్న మొక్కలాగే ఉంది కదా. అండ్ ఆల్సో అది ఇచ్చినప్పుడు కూడా అది ఇన్సులిన్ మొక్క అనే చెప్పారు కాబట్టి అందులో పిక్స్లో చూసినప్పుడు కూడా అలాగే ఉంది. ఐ మీన్ చాలా మంచి మంచి మేధావులు అండ్ ఇంకా ఏంటి ఏమనాలి తెలీదు, అంటే ఆ డయాబెటిక్ గురించి వాళ్ళు ఏది డయాబెటిక్ ఐ మీన్ ఇన్సులిన్ ఆకు షుగర్ ఆకు అని చూపించారు కదా, అది ఇది ఆకు ఒకటే అని నాకైతే అనిపించింది. మరి మీకు అనిపించిందో లేదో తెలీదు. అలా ఒకవేళ అనిపిస్తే కనుక ఇలాంటివి మా ఇంట్లో చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇదంతా చూసారు కదా, అంటే మేము ఇది మా ఇండివిజువల్ హౌస్ కదా, పక్కనే ఉన్న మేము ఫ్లాట్లో ఉంటాము. ఇదేంటంటే కొంచెం పాత పడిపోయింది. సో దాన్ని ఇంకా అంటే వాడట్లేదన్నమాట, వాడట్లేదు. బట్ ఓపెన్ స్పేస్ అయితే చాలా ఉంది. ఓపెన్ స్పేస్లో చూసారు కదా చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ. అండ్ దీన్ని మెయింటైన్ ఓపెన్ స్పేస్ లేదు లేని వాళ్ళు లేదు లేదు అనుకుంటారు, కానీ ఉన్న వాళ్ళకి మాత్రం అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. అది అంటే చాలా ప్యాషన్ ఉండాలి, ఓపిక ఉండాలి, శ్రమ చాలా చేయాలి. అంటే వేరే వాళ్ళతో చేద్దాము, ఎవరైనా మెయిన్ పెట్టుకుందాము అంటే ఈ రోజుల్లో దొరకట్లేదు. ఒకవేళ దొరికినా కూడా చాలా చాలా అంటే ఈ మెయింటెనెన్స్కే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది, అందులో మనం పెంచుకునే వాటి కన్నా కూడా. అండ్ ఆల్సో అదే చూసారు కదా ఈ ప్లాంట్, ఒకవేళ ఇదే ఐ మీన్ దీనివల్ల షుగర్ తగ్గుతుంది అని అనుకుంటే మాత్రం మనం టోటల్గా ట్యాబ్లెట్స్ మానేసి ఆకు తినేస్తే తగ్గిపోతుంది అంటే మాత్రం అది నిజం కాదని నేను అనుకుంటున్నాను. మరి అంటే ఎందుకంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారన్నమాట. ఓహ్ బయటకు వచ్చినాం కదా, సో బయట వెళ్ళే వెహికల్స్ అండ్ ఇలాంటి డిస్టర్బెన్స్ అన్నమాట. అది సంగతి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒకవేళ ఇది తగ్గుతుంది అనుకుంటే కనుక మా ఇంట్లో చాలా ఉన్నాయి, ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారు. ఎందుకంటే అమెజాన్లో 600 పెట్టి 500 పెట్టి అంతెంత ఎక్కువ కాస్ట్లు పెట్టి కొనుక్కుంటున్నారు కదా, అంటే నాకే చాలా బాధగా అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా దీనివల్ల ఉపయోగం ఉన్నా కూడా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ కాబట్టి కొంచెం అలా చిన్నగానే అలాగే ఉన్నాయి. కొంచెం ఈ సమ్మర్ తగ్గిందంటే అసలు దాన్ని ఆపడం మా వల్ల కాదనమాట. దాన్ని అస్తమానం వీక్లీ దాన్ని తీసేస్తూ ఉంటాము, కట్ చేసేస్తూ ఉంటాము. లేకపోతే చాలా పెద్ద ప్లాంట్ అయిపోతుంది, మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది. అండ్ అదే చెత్త అంతా కూడా అయిండిపోయిన ఆకులు అంత చెత్త కూడా పెరిగిపోతుంది కదా అదనమాట. కాబట్టి అంటే ఎవరికైనా కావలిస్తే కామెంట్లో చెప్పండి. డెఫినెట్గా ఇవి అంటే ఇవి చాలా వచ్చేస్తాయి అన్నమాట, అసలు చాలా ఎక్కువ వచ్చేస్తాయి. మేము తీసేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. అది ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది అంటే హ్యాపీగా, అంటే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నప్పుడు మన దగ్గర ఉన్నది ఇవ్వడంలో తప్పు లేదు కదా, అదన్నమాట సంగతి. మేబీ కొంతవరకు కంట్రోల్ చేయొచ్చేమో, లేకపోతే అంత ఐ మీన్ అంతమంది పెద్దవాళ్ళు ఒకే ఈ ఆకే పట్టుకుని ఎందుకు ఇది ఇన్సులిన్ ఆకు దీన్ని వాడడం వల్ల అంత తొందర తగ్గిపోతుంది, ఎంత తొందరగా తగ్గిపోతుందని చెప్తారు. ఎంతో కొంత దానివల్ల ఉపయోగం ఉండబట్టే చెప్తుందని చెప్తున్నారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అదనమాట నేను చెప్పాలనుకున్న సంగతి. ఎవరికైనా కావాలంటే డెఫినెట్లీ మా ఇంట్లో చాలా ఉన్నాయి, ఫ్రీగా ఇచ్చేస్తాం. అంటే ఇంకొకటి ఏంటంటే అంటే ఇదే ఇదొక్కటే మనం తీసుకుని ఈ లీఫ్ ఒకటే తీసుకుని మనం మెడిసిన్ అది మానేస్తే కనుక తర్వాత ఏమైనా ప్రమాదం జరగచ్చు కదా. అంటే ఒకేసారి డయాబెటిక్స్ ఎక్కువైపోయినా చేసినా కూడా చాలా ప్రమాదం కదా, అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఓకే అంటే ఈ లీఫ్ తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు కాబట్టి మనం కావాలంటే మెడిసిన్ వేసుకుంటూ ఇది వాడచ్చు. అంతేగాని టోటల్గా మెడిసిన్ మానేసి ఇది వాడడం అంటే అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అదనమాట సంగతి.
ఎంతో కొంత ఉపయోగం అయితే ఉండుండొచ్చు, లేకపోతే ఎందుకు చెప్తారు అలా చెప్పరు కదా, అంత ధైర్యంగా చెప్పరు కదా. అది కూడా ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా ఛానల్స్లో ఉన్నాయి. అండ్ గార్డెనింగ్ వాళ్ళు కూడా, నేను అంటే పేరు చెప్పడం బాగోదు కానీ గార్డెనింగ్ వాళ్ళు కూడా నేను గార్డెనింగ్ ఛానల్లో కూడా చూశాను అనమాట, ఇన్సులిన్ మొక్క ఇంట్లోనే ఈజీగా కుండీలో పెంచుకోవచ్చు అని. రియల్లీ అది నిజం, అది మాత్రం నిజం. ఇది ఇన్సులిన్ మొక్క అయితే మాత్రం తప్పకుండా పెంచుకోవచ్చు, చెప్తున్నాను కదా చాలా ఈజీ. అంటే మనకి విన్నప్పుడు నిజమేనేమో, అది మన ఇంట్లో ఉంటే మనకు చక్కగా తగ్గిపోతుంది కదా అలా అనుకుంటాం కదా. సో ఏంటంటే ఎవరికైనా పెంచుకోవాలనుకుంటే, ఎవరికైనా కావాలనుకుంటే హ్యాపీగా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేము కూడా చాలామందికి ఇచ్చాము. వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడిందో లేదో తెలియదు కానీ వాళ్ళు ఉపయోగపడుతుందని నమ్మినప్పుడు వాళ్ళకి ఇవ్వడంలో తప్పలేదు కదా, అదనమాట.